నిజామాబాద్ ప్రజలకు సీను నాయక్ డాక్టర్ గారు అనేకమైన సోషల్ వర్క్ అందిస్తూ మంచి పేరు సంపాదిస్తూ వాల్ ఆఫ్ కైండ్నెస్ ద్వారా చాలా పాపులారిటీ అయింది. సీను నాయక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాంతోడు మొబైల్ డెంటల్ క్లినిక్ అని కొత్త నూతనంగా ప్రారంభించి నిజామాబాద్ వాస్తవులు అందరికీ సేవలు అందిస్తున్న సీను నాయక్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, సీను నాయక్ గారు డెంటల్ విషయంలో వాహేబ్ అనే డాక్టర్ గారు తోడుండి గల్లీ గల్లీలా మొబైల్ సర్వీస్ ప్రారంభిస్తూ వాళ్ళకు అవసరం ఉన్న మందులు అనేకమైన సౌకర్యాలు కల్పిస్తూ చాలా సేవలు అందిస్తున్న వాహేబ్ గారికి మరియు సీను నాయక్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ, వీఆర్ కండక్టింగ్ అ ఫ్రీ డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ ఎంఆర్ఓ ఆఫీస్ విత్ coordination of Mr. Jagat Reddy sir, who is the Taluka President of Retired Pensioners Association, and we just wanted to make aware of dental problems and dental issues in the public. So we are conducting a free dental awareness program on behalf of Dr. Sinu Nayak sir, who has a chain of hospitals in Nizamabad, Kamareddy and Hyderabad. Takondo 10 2017 naadu గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట ఇక్కడ దంత వైద్యులైనటువంటి సీను నాయక్ గారు క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి చాలామంది వృద్ధులకు పెన్షనర్స్కు ఈ దంత వైద్య నిపుణులు చెక్ చేయడం జరిగింది. వారికి ఉచిత మందులు తర్వాత పేస్టు కూడా ఉచితంగా ఇవ్వబడ్డది. కేసు ఏదైతే ఉంటే మిగతా ఎప్పుడన్నా పండుగ వాళ్ళు చేసినటువంటి పరిశీలన లోపల లోపాలు ఉన్నటువంటి వాటికి మరి మా అక్కడికి వెళ్ళి తీసుకోవటానికి వారు చెప్పడం జరిగింది. మనము ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ కూడా చెక్ చేసినటువంటి ఏ లోపాలు ఉన్నప్పటికీ కూడా అక్కడికి ఆ డాక్టర్ వహాబ్ గారు ఇక్కడ చెక్ చేయడం జరిగింది. మరి అందరికీ రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మందులు తర్వాత పేస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లోపాలు ఉన్నటువంటి దంతాలకు చికిత్స చేసుకోవటానికి మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సీను నాయక్ గారి హాస్పిటల్లోకి వెళ్ళినట్టుంటే ఉచితంగా వారు దంత వైద్యం అందిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక్కడ మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ పెన్షనర్స్ అందరూ కూడా ఈ ఉచిత వైద్యాన్ని తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా.
మరి సీను నాయక్ హాస్పిటల్ లోపల ఉచిత దంత వైద్య శిబిరం ఇక్కడ నిర్వహించబడినది. అదే మాదిరిగా అక్కడికి వెళ్ళినట్టుంటే ఉచిత దంత వైద్య చికిత్స చేయడం అనేది జరుగుతుంది. ఒక్క పైసా కూడా తీసుకోకుండా క్యాష్ లెస్ అని చెప్పేసి ఉన్నది. మరి అందరికీ కూడా అప్పీల్ చేసేది ఏంటంటే మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ హాస్పిటల్కి వచ్చి అక్కడ దంత వైద్యం చేసుకోగలరని చెప్పేసి కోరుతున్నాను.